కాకినాడ జిల్లాలో పులిజాడ అంతు చిక్కని మిస్టరీగా మారింది. ప్రతిపాడు మండలం బొమ్మంగి ప్రాంతంలో తొలుత పులిజాడలు కనుగొన్న అటవీ శాఖ అధికారులు ఈ మృగాన్ని బంధించేందుకు రంగంలోకి దిగారు. పగడ్బందీగా వ్యూహాలు పన్నారు. కానీ ఈ మృగరాజు అంతకన్నా తెలివైనదిగా కనిపిస్తోంది. అటు అధికారులను ఇటు ప్రజలను ముప్ప తిప్పలు పెడుతూ దొరకకుండా తప్పించుకుని తిరుగుతోంది ఈ మన్యం పులి మిస్టరీపై ప్రత్యేక కథనం. పులి ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఎక్కడో అడవుల్లో ఉండాల్సిన పులిరాజం జనారణ్యంలోకి వస్తే ఏమిటా పరిస్థితి? కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గంలోని బొమ్మంగి ప్రాంతంలో సంచరిస్తున్న టైగర్ కోసం వేట కొనసాగుతోంది. ఇప్పటికే ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు పులి కోసం జల్లెడ పడుతున్నారు. ప్రసాద్ అండి, డిఎఫ్ఓ ఫ్లైన్ స్క్వాడ్ డివిజన్ రాజమండ్రి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రజల సహకారం ముఖ్యం మాకు. ఎందుకంటే అటవీ శాఖ సిబ్బంది కానీ పోలీసు వారు కానీ రెవెన్యూ వారు కానీ అన్ని యాజ్ పర్ ప్రోటోకాల్ అంటే ఒక వైల్డ్ యానిమల్ హ్యూమన్ హ్యాబిటేషన్స్లోకి వచ్చేటప్పుడు కొన్ని పద్ధతుల ప్రకారం ఎడవలసి ఉంటుంది. ఆ పద్ధతుల ప్రకారం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యమైన పార్ట్ ఏంటంటే ప్రజల సహకారం. ఏదైతే అటవీ శాఖ వారు విజ్ఞప్తి చేస్తున్నారో ఉదయం 7 నుంచి సాయంకాలం 5 లోపల వాళ్ళు పనులు ముగించుకుని వాళ్ళు మూమెంట్ తగ్గించుకోవాలి. ఈ ఏరియాస్లో అంటే యానిమల్ ఎక్కడైతే ఉందని మనం ట్రాక్ చేసాము. ఈ సరౌండింగ్ హ్యాబిటేషన్స్లో ఎక్కడ కూడా వాళ్ళు పశువులను వాళ్ళు జాగ్రత్త చేసుకోవాలి. పెద్ద పులిని బందీ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పులి అడుగు జాడలను అధికారులు గుర్తించారు. పాండవులపాలెం ఎదురుపాక రాజబొమ్మంగి మీదుగా విశాఖ ఏజెన్సీలు తరలి వెళ్లి ఉండవచ్చని పులి జాడలను బట్టి అంచనా వేశారు. కానీ పులిరాజా మాత్రం అటవీ శాఖ అధికారుల అంచనాలు తారుమారు చేస్తూ తాజాగా బొమ్మంగి శివారు ప్రాంతాల్లో రాత్రి 3 నుంచి 4 గంటల ప్రాంతాల్లో ఒక ఆవును చంపేసింది. ఆవుల మకాం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ లో నుండి ఆవును బయటకు ఈడ్చుకుని వెళ్లిపోయింది. అనంతరం అక్కడే ఉన్న చిన్న చెరువులో నీరు తాగి కూడా వెళ్లిపోయింది. చెరువు వద్ద అటవీ శాఖ అధికారులు పులి అడుగు జాడలు గుర్తించారు. అయితే ఆవుకు సంబంధించిన యజమాని ఆవు 7 నెలల కడుపుతో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు రామచర్ చంద్రబాబు, ప్రతిపాడు మండలం అమ్మింగ్ గ్రామ రైతుని. సాయంకాలం 7 గంటలకి నేను ఆవుల్ని చూసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఉదయం 5:30కి ఇక్కడికి వచ్చి ఉండేటప్పటికి అందులో 6 ఆవుల్లో ఒక ఆవుని చంపేసేసి సైడ్ ఫిన్సింగ్లోంచి తోట మీదకి లాగేయడం జరిగింది. ఉన్న ఆవులు ఏమయ్యాయని చెప్పేసి మేము ఉదయం రాగానే ఆవులు కనిపించలేదని చెప్పేసి చూసిన ఒక ఆవు మిస్ అయింది, అది కనిపించలేదు. ఒక ఆవును మాత్రం పూర్తిగా చంపేసింది. ఇక మిస్ అయిన ఆవుల కోసం చూసినకి సరిపోయి ఉందండి. ఉదయం 5 గంటలకి బొమ్మంగి గ్రామంలో ఇంచుమించు 7-8 ఆటలని అప్పుడే చనిపోవడం జరిగింది. మా ఆవు జెర్సీ ఆవు చనిపోవడం జరిగిందండి. ఉన్న 4 ఆవులు ఉన్నాయండి, వాటిని ఊళ్ళోకి తోలుకెళ్ళిపోయామండి. చనిపోయిన ఆవు జెర్సీ ఆవు అండి, 90 వేలు ఖరీదు ఉంటుందండి. సిముడిదండి, 7 నెలలు సిముడిదండి. ఇది ఒక ఆవు మిస్ అయిందండి, అది కనిపించలేదు. చుట్టూ ఏరియా అంతా నిలకవండి, కనిపించలేదు. అది ఏమైంది, పులి చంపేసిందా లేకపోతే వేటగా బయటకు పారిపోయింది అనేది తెలియకుండా ఉందండి. ఇది రాత్రి అటాక్ చేసిన తర్వాత ఉన్న ఆవులు పరిగెట్టకుండా ఇక్కడ ఉన్న ఆవులు కూడా దాని మీద దాడి కూడా చేసేయండి. నేను ఉదయం వచ్చేటప్పటికి ఆవులు చాలా ఆవేదనగా ఉండి నా మీదే పడ్డాయి. పులి మీద కూడా దాన్ని అటాక్ చేయడం జరిగింది. అటవీ శాఖ అధికారులు మాత్రం ప్రజలెవ్వరూ పశువుల్ని బయటకు పంపించవద్దని, వాటిని కట్టడి చేస్తే పులి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని, రాత్రే ఒక ఆవును చంపేసింది కాబట్టి పులి 2 రోజులు ఆహారం కోసం ఇక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోజు కిల్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా 2-3 డేస్ దాని మీద ఫీడింగ్ అయితే ఉంటుంది. అంటే యాజ్ పర్ లాస్ట్ బిహేవియర్ అలానే ఉంది కాబట్టి, సో బిహేవియర్ ప్యాటర్న్ అయితే సేమ్గా స్టడీ చేస్తున్నాం. దాన్ని బట్టి అయితే 2-3 డేస్ అయితే ఇక్కడే ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం ముందు విలేజెస్ని మనం సెన్సిటైజ్ చేయగలిగే, యానిమల్స్ ఎక్కడ దొరకకుండా దాన్ని చేయగలిగితే ఆటోమేటిక్గా పైగా మూవ్ అవుతుంది. డెడ్ బాడీని బట్టి చెప్తే అది మార్నింగ్ 3-4 మధ్యలో జరుగుతుంది. ప్రజలందరూ సమన్వయం పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరుతున్నారు. అలాగే రానున్న 2 రోజులు పులి మూమెంట్ను అబ్జర్వ్ చేస్తూ యానిమల్ ట్రాన్క్లోడ్ చేయడానికి కూడా అనువైన ప్రదేశం కావాలంటున్నారు అధికారులు. అదే తోటల్లో పొదల్లో ఉంటే దాన్ని బంధించడం కష్టమని చెబుతున్నారు. అవకాశాలు ఉన్నాయి. సో ఈ నైట్ మరలా ఈవినింగ్ కల్లా స్పెషల్ టీమ్స్ కూడా వస్తున్నాయి. ఈ రాబోయే 2 రోజులు దాన్ని అబ్జర్వ్ చేసి ఒకవేళ అంటే యానిమల్ ట్రాంక్లే చేయాలన్నా సరే అనువైన పరిస్థితులు ఉండాలి. మనకి ఓపెన్ ఏరియాలో ఉంటే ట్రాంక్లే చేయడం ఈజీ. ట్రాంక్లేజ్ అంటే మీకు ఐడియా ఉంది కదా, ఎంతో షూట్ చేస్తారు.
అదే ఏదైనా యాంబుష్ అంటే తోటలో కానీ పొదల్లో కానీ ఉంది అనుకోండి, చేయటానికి వీలు పడదు. సో ముఖ్యంగా ఈ కాన్ఫ్లిక్ట్ అంటే ఈ సంఘర్షణలో ఆ యానిమల్ సేఫ్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ వొమ్మంగి ప్రాంతంలో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. పొలాల్లోకి వెళ్లాలంటే భయపడుతూ ప్రజలందరూ ఒకే చోట కూర్చొని పులి కోసం చర్చించుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపల తమ పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకోవాలని, ఆటో క్యాన్వాసింగ్ ద్వారా పులితో ఇబ్బంది ఉన్న గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. మాది పత్తిపాడు మండలం అండి. వొమ్మంగి మేము సేళ్ళకి వెళ్ళక భయపడిపోతున్నాం అండి. పెద్ద పులి గురించి అది ఎక్కడి నుంచి ఏ మూల దాడి చేస్తుందో వైనూ లేదండి. అది ఓ మూల ఉన్న తర్వాత ఇంకో మూల పోతుందండి. అది ఆ సిబ్బంది వస్తున్నారు కానీ దానికి ఏ చేరి ఏమీ లేదండి. రాత్రి ఒక ఆవుని కొట్టేసిందండి. రాత్రి ఆ సింగరి ఇలా ఓదరారు మెట్టను మొన్న దాన్ని కొట్టేసిందండి. ఆ మెట్టకాడి నుంచి మళ్ళీ ఎగిదాలో పోయిందండి. ఇమించు ఒక 8 మైళ్ళు ఉంటుందండి అక్కడికి అక్కడికే. వాళ్ళు అక్కడే కాపలాగాతున్నారండి. ఆ కొట్టిన కాడికి వెళ్తున్నారు కానీ దానికి ఏం చేరి తీసుకుంటాం లేదండి వాళ్ళు ఏమి. ఆ కొట్టిన ఆవును మాత్రం కాసుకుంటున్నారండి అక్కడ చుట్టూ. చెరీ తీసుకుని పట్టుకోవాలి కదండి. మరి ఊళ్ళో పేదలు మరి ఎలా బతుకుతారండి, వ్యవసాయం చేసుకోవాలి కదండి. మరి ఇప్పుడు సేళ్ళకి వెళ్ళాలండి. ఇప్పుడు వ్యవసాయం పని ఇప్పుడు తొలకని చేసిందండి. ఆ గడ్డి కాదు నేర్కొని ఇత్తనం పెట్టుకోవాలి కదండి. ఎల్లకేమో భయపడి ఇప్పుడు ఇద్దరు కూలోళ్ళు ఎడితే వాళ్ళు వస్తలేదండి. వాళ్ళు కూలోళ్ళు ఎడతారు అనుకోండి, ఇద్దరు కూలోళ్ళు మేము రామంటున్నారండి. గ్రామంలో ప్రజలు మాత్రం తమకి పనులు లేక వారం రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నామని, అటవీ శాఖ అధికారులు త్వరగా పులిని పంపించేందుకు లేదా పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పులి తిరుగుతుందని చెప్పేసి అంటున్నారండి. మెట్కి వచ్చేసింది అని క్యాన్వాసింగ్ చేస్తున్నారండి. ఊళ్ళోకి వచ్చేసింది ఆడవాళ్ళ నీళ్ళలో పడుకోండి, మగవాళ్ళు మంటలు వేసుకోండి అని చెప్పేసి అంటున్నారండి. మా కరెంట్లు కూడా తరంగా ఎత్తలేదండి. ఈ లోపల మాలకి ఆడవాళ్ళు ఇంకా ఇళ్ళకాడ ఉన్న వాళ్ళు కూడా మాలకి ఎక్కడికి వెళ్ళనెత్తలేదండి. 8 గంటలకు పనిలోకి వెళ్ళండి, 4 గంటలకు వచ్చేయాలంటున్నారండి. మరి మీకు కట్టబడితేనే కానీ మరి మాకు మరి ఇంటికాడ కడదండి. అలాంటిది మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి కూడా చేళ్ళకి వెళ్ళినాక మళ్ళీ వెళ్ళిపోతున్నామండి. కనీసం పొద్దు అయితే కూడా ఇలా బయటకు వెళ్ళినా కూడా వెళ్ళిపోతున్నామండి. మరి ప్రభుత్వం మరి ఏదో తీసుకుని మరి పట్టుకుని ఏర్పాటు చేస్తున్నా కానీ మేము ఏ చేళ్ళకి కూడా వెళ్ళమండి. ఎక్సెల్ పెట్టి దాన్ని దారిని అది పోద్దని అన్నట్టు ఆలు చూసుకుంటున్నారండి. ఎక్కడన్నా ఏదైనా చంపేస్తే అక్కడికొచ్చి భూములు ఆడుతున్నాం అంటున్నారా తప్ప కానీ దాన్ని మనం కస్టడీలోకి తీసుకుంటలేదు సార్. పోలీసులు మాత్రం పులి సంచరిస్తున్న పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దని, పులిని పంపించేంత వరకు ప్రజలు అటవీ శాఖ అధికారులకు పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. మన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఈ పోతులూరు గ్రామంలో గత 27వ తారీఖు నుంచి ఈ యొక్క పెద్ద పులి సంచారం అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు. జిల్లా ఎస్పీ గారు సిఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి మేము లైజింగ్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ మెయిన్ పబ్లిక్ నుంచి సపోర్ట్ని మేము జాగ్రత్తగా మొబిలైజ్ చేస్తూ ఉన్నాం. ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏదైతే ఈ కొద్దిగా క్యూరియాసిటీ తోటి ఎవరైతే పబ్లిక్ ఈ ఏరియాకి రావడానికి ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒకటే మనం కోరుకుంటున్నాం. పబ్లిక్ ఎవరో కూడా దయచేసి ఈ ఏదైతే మన పోలీసు వారు బ్యారికేడ్స్ పెట్టి ఏదైతే మనం టమ్క్ ద్వారా కానీ లేకపోతే మైక్ అనౌన్స్మెంట్ ఏదైతే చెప్తున్నారో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ మేము కానీ ఆ సూచనలన్నీ కూడా పాటిస్తూ మనం కోఆపరేట్ చేసినట్టయితే కనుక ఈ యొక్క యానిమల్ని మనం సేఫ్ వేలో వెనక్కి సేఫ్గా దాన్ని మళ్ళీ ఆ రిజర్వ్ ఫారెస్ట్లోకి మనం పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ క్యాటిల్స్ని కూడా పొలాల్లో వదిలేయకుండా ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇంటి దగ్గర పెట్టుకునేటట్టు ఇవాళ రేపు కొద్దిగా మనం కాచుకున్నట్టయితే కనుక యానిమల్ ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే పోలీసు వారు ఏవైతే రూట్స్ ఉన్నాయో మనకి క్వారీ రోడ్డు ఈ పొదలపాక అలాగే ఉత్తరగంజ్ మధ్యలో ఉన్న క్వారీ రోడ్డు నుంచి లోపలికి రాకుండా అక్కడ బ్యారికేడ్స్ పెడుతున్నా ఉన్నాం. అలాగే ఇటువైపు వమ్మంగి వైపు కానీ చర్మవరం వైపు కానీ మేము ఏదైతే పోస్టింగ్స్ పెడుతున్నామో దానికి దయచేసి అది దాటి లోపలికి రావద్దని అందరినీ కూడా మేము కోరుకుంటా ఉన్నాం. దానికి కోఆపరేట్ చేసినట్టయితే ఇది మన యొక్క జాతీయ జంతువు, ఇది దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుని సేఫ్గా దీన్ని వెనక పంపించి ఏర్పాటు చేయడంలో అందరూ ప్రతి ఒక్కరూ కూడా భాగ సమయం పాటించాలి. జాతీయ జంతువు అయినందున దాని దృష్ట్యా అందరూ కూడా ప్రతి ఒక్కరూ జాతీయత భావంతో దీన్ని మనం అందరూ సపోర్ట్ చేయాలి, దాన్ని హ్యాపీగా దాన్ని వెనక్కి పంపించాలనే ధ్యేయంతోనే అందరూ కూడా కోఆపరేట్ చేసి దీన్ని మనం సేఫ్గా పంపించగలుగుతాం. థ్యాంక్ యూ.